సమస్యలు చూడుకుంటంలో ఉన్న మా పుడమి తల్లి, మమ్మల్ని గన్న మా తెలంగాణ తల్లి శోకసముద్రంలో ఉంది. చుట్టుముట్టిన శత్రువులు అగ్నికణికలై దహించి వేస్తుంటే ఆ సెగ తట్టుకోలేక చిగురుటాకుల్లా వణుకుతున్న మా బ్రతుకులు కొలిమిని తలిపిస్తున్నాయి. మా బాధలు ఎన్నున్నాయంటే గడప గడపకి, పల్లె పల్లెకి, ఊరు వాడ మృగ్యమైన సమస్యలతో సతమతమవుతున్నాయి. నాయకులే ముందుండి నడిపించాల్సిన తరుణం ఇది. బలహీనతలకు లొంగక పరాయి పాలకులు రుచి చూపించే మత్తు గమ్మత్తు వ్యవహారాలకు దూరంగా ఉండి మన తెలంగాణ మనకు సాధించి పెట్టగల నాయకుడు కావాలి. ఏమనగా, ఎందుకనగా, అరే క్షేహ్రమే ముష్కిల్ యాహై, నా దూద్ నా పాని, నా పైసా నా మకాన్, బస్ ఏక్ ఇస్ చీజ్ హై అమరే సాత్. పరేషాని పరేషాని పరేషాని, ఈ పరేషాని పోవాలంటే తెగించి ముందుకు సాగాలే. పరుగు పరుగున విజయాన్ని అందుకోవాలి. కానీ ఆ విజయం మన జిందగిలా చూస్తామని తలడిల్లుతున్నాం. జీవితం మీద విరక్తి విసుకుతో ఆత్మహత్యలే శరణ్యమనుకునే ఇద్దరు యువత నాకు తారసుపడ్డారు. ఆ ఇరువురి కథలు బహు చిత్రంగా ఉన్నాయి. అది నల్గొండ జిల్లా దేవరకొండ గ్రామం. నిరుపేద కుటుంబం. మా నాన్న రైతుగా పేరు గడించారు. భూస్వామి లేదు అంటే 100 ఎకరాల పొలం మా కుటుంబం పేరు మీద ఉంది. అదేంటి నిరుపేద కుటుంబం అని చెప్పి 100 ఎకరాలని కన్ఫ్యూజ్ చేస్తున్నారు అనుకుంటున్నారా? ఆ వివరాలు తెలియాలంటే మనం కథలోకి వెళ్లాల్సిందే. చిన్న సర్దుబాటు, ఇది కథ కాదు, నా నిజ జీవిత వ్యధ. ఏం కళ్యాణ్, గిట్లా వచ్చినావు? బాబాయ్, నేను నీలాగా పొలం పనులు చేస్తా గానీ సిటీకి పోయి చదువుకోను. నీకు ఎంత సహాయం చేస్తే ఇంత మంచిగా అవుతుంది మన కుటుంబానికి. అరే బేట, ముందు మంచిగా చదువుకో, తర్వాత నాకు మీ ఫ్యామిలీకి పొలం పనిలో సహాయపడదు గాని. బాబాయ్, నేను చదివేడదే పొలంలో ఎట్లా పంట పండించాలని. గదే గీనే ఉండి నేర్చుకుని సరిపోదా? చదువు మానేస్తా అంటే నాయన ఎట్లా ఒప్పుకోడు? నువ్వే ఎట్లయినా ఒప్పించాలి బాబాయ్. లేదు బేట, నువ్వు కొత్త కొత్త విషయాలు తరీకాలా నేర్చుకోవాలి. గా చదివే మన పొలాన్ని రక్షించాలి. ఎందుకంటే ఇప్పుడు నీళ్లు కరెంటు లేని పంటలే పండించాలి. నీళ్లు కరెంటు లేకుండానా పంటలు ఎట్లా పండుతాయి? గదే కదా మన బురి నసీబ్. నువ్వేం ఫికర్ చేయక కాక, నేను చదివి మంచిగా నీ తన పొలం కాపాడనీకి వస్తా. ఆ గంగమ్మ తల్లి దయవల్ల నీ దిమాక్ మారింది, గంతే చాలు. లేకుంటే మీ మామలాగా బేవర్స్ గానిలా అయిపోతావని భయపడ్డా. ఏం మామ పొలం మంచిగా నడవట్లే? పొలమా మన్నా, కూర్చుని గడ్డి పీకుతున్నాడు, వచ్చే పోయేవాళ్ళతో ముచ్చట పెట్టుడు సరిపోయే. సిటీకొచ్చి వారమైంది, ఇక్కడంతా కొత్తగా ఉంది. మన పల్లెల్లో ఉన్నట్టు మనస్ఫూర్తిగా ఒక్క మాట, ఒక్క ముచ్చట, ఒక్క పలకరింపు ఎవరి దగ్గర లేనేలేదు. అందరూ ఏదో రన్నింగ్ రేస్లో ఉన్నట్టు పరుగో పరుగు. ఈ ఉరుకులాట ఎందుకో ఏమో అన్నట్టు నిన్న సండే కదా అని ట్యాంక్ బండికి వెళ్ళాను. ఎంత వ్యధ, ఎంత వేదన. హుసేన్ సాగర్ తటాకాన్ని మంచినీటి చెరువుగా విన్నాము మా స్కూల్ పాఠాలలో. కానీ ఇప్పుడంతా బురదమయం. ఈ ట్యాంక్ బండి మీద కళాకారుల, చిత్రకారుల, వాగ్గేయకారుల విగ్రహాలు పెట్టారు, బాగున్నాయి. కానీ ఏది, మా తెలంగాణను చొక్కర విగ్రహం కనిపించడం లేదు. ఎందుకింత పక్షపాతం? మా గడ్డ మీద మా వీరుల విగ్రహాలు, మా కవుల పలుకులు, మా చరిత్రకారుల విన్యాసాలు తలుచుకొని ప్రభుత్వాలు మమ్మల్ని పాలిస్తున్నాయా? ఎంత సిగ్గుచేటు, ఎంత దౌర్భాగ్యం. హైదరాబాద్ అంటే చార్మినార్ బుర్జు, గోల్కొండ ఖిల్లా, మక్కా మసీదు, ఉస్మాన్ సాగర్, హిమాత్ సాగర్ కట్టడాలు మాత్రమే కాదు, 400 ఏళ్ల చరిత్ర కలిగిన సంస్కృతి, పాతబస్సీ ముషాయిరాలు, మూసీ నది అందాలు, సాలార్ జంగ్ మ్యూజియం, హైకోర్టు ప్రాంగణము, ఇవన్నీ నవాబులు అందించిన చారిత్రక సంపద. ఈ సంపద వెలుగుల్లో మా జీవితాలు బహు అందంగా ఉంటాయని మేమనుకున్నాం. కానీ ఈ చారిత్రక సంపదను తెగనమ్మి మా విలువలను తాకట్టు పెట్టి పరాయి వ్యక్తుల పాలనలో మా అస్తిత్వం రోజు రోజుకి కనుమరుగైపోతుంది. హైదరాబాద్ ఓ నగరం మాత్రమే కాదు, ఓ జీవన విధానం. కానీ నిన్న చూసిన పరిస్థితులు నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. ప్రపంచం నలమూలలలోని అవలక్షణాలను తెచ్చి హైదరాబాద్లో పారేసినట్టు మా అసలు సంప్రదాయాలన్నీ కేవలం దివిటీల వలె మినుకుమినుకుమంటూ ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టున్నాయి.
అవును, ఏంటి అమ్మాయి నన్నే ఫాలో అవుతూ నా వంకే చూస్తూ చాలా ఇంప్రెస్ చేస్తుంది. బహుశా నన్నెవరికైనా అమ్మయ్యేది కదా, చూద్దాం. మంచిగా ఉంటే సరే, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేయాల్సిందే. సిటీలో ఆడపిల్లలు ఎంతో స్పీడ్ అని విన్నాను, దానికి ఇంత స్పీడ్ అనుకోలేదు. దేవుడా నన్ను కాపాడు. హాయ్. ఏ హాయ్. హాయ్. నేను మీకు తెలుసా? తెలీదు. అయినా తెలిస్తే గానీ పలకరించకూడదా? సడన్ గా పిలిస్తే ఎవరా అని షాప్లోకి వెళ్ళా. ఓ, అందుకు షాక్ అయ్యారా? ఇంకా నా అందానికి షాక్ అయ్యారా అనుకున్నాను. మీరు అందంగానే ఉన్నారు, కానీ చనువే చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. అది మా ఆడవాళ్ళ హక్కు. ముఖ్యంగా మాకు నచ్చిన అబ్బాయిల దగ్గర చనువు తీసుకుంటాము. మరి ఇంత పబ్లిక్ గానా? గదే మా విలేజ్ లో అయితే ఎంత తెలిసిన పోరాడైనా చూసి చూడినట్టు పోతారు తెలుసా? మీ విలేజ్ సంగతి నాకు తెలియదు, కానీ మా సిటీలో పోరీలందరూ ఇట్లానే ఉంటారు. సమజైందా? మస్తు సమజైతుంది. అవును, ఇంతకు సంగతి ఏంది? నా పేరు హాసిని. నా పేరు కళ్యాణ్. అయితే ఏంటి? నేను కాలేజ్లో వారి మించి అబ్జర్వ్ చేస్తున్నా. మంచి డీసెంట్ కుర్రాళ్ళలో ఉన్నావు. ఎవరిని లవ్ చేయలేదా? అరే ఏంది నిన్నసా, ఈ వయసులో లవ్ చేసే పోరగాళ్ళు కెరీర్లో వెనకబడిపోతారు. నేను మంచిగా చదువుకొని మా అయ్యకి పొలంలో హెల్ప్ చేయాలి, మా బాబాయ్కి ఇచ్చిన మాట నిలబెట్టాలి. ఈ మాట ముచ్చట అనుకుంటూ పోతే ఈ జవానీ సబ్ చలే జాయేగి. అది వాస్తవమే. ఇంతకీ ఏమంటావు? ఏ వయసులో చేయాల్సిన ముచ్చట ఆ వయసులోనే చేయాలి. అంటే ఓరి పిచ్చిమొద్దు, నేను రేపు చెప్తా. మా ఇంట్లో వచ్చేసింది. బాయ్ కళ్యాణ్. వెళ్ళు. నాకు మనశ్శాంతి లేనప్పుడు నేను ఈ ప్లేస్కి వస్తాను. కానీ చెట్లు, ప్రకృతి, అందాలు తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తాయే కానీ శాశ్వత ఆనందాన్ని ఇవ్వలేవు. అందరూ ఆశపరులే, కానీ మా తాతయ్య బామ్మ కాదు. వారెంత నిరాశపరులంటే, అనాథనైన నన్ను దత్తక తీసుకున్న మా అమ్మ నాన్న కార్ యాక్సిడెంట్లో చనిపోతే వారిద్దరికంటే ఎక్కువ నా పైన ప్రేమ అభిమానం చూపిస్తున్నారు. నా పైన కొత్త బాధ్యతలు కూడా వేస్తున్నారు. అదే సహృదయ అనాథాశ్రమం. శుభోదయం పెద్దలారా. ఈ సహృదయ అనాథ వృద్ధాశ్రమంలో ఇక్కడెవరూ అనాథలు కారు, భగవంతుడి బంధువులు. ఈ భగవంతుడి సృష్టిలో మనందరం భాగమే. సేవ చేయమని మా అమ్మమ్మ తాతయ్య చెప్పారు. నేను వారితో పాటుగా మీ అందరికీ సేవ చేయాలని నిర్ణయించుకున్నాను. తాతయ్య, బామ్మ, నేను ఉన్నంత వరకు మీరెవరూ అనాథలు కారు. అందరూ సహృదయంతో మెలగాలి. మానవ సేవే మాధవ సేవ, అదే నా లక్ష్యం. అందరూ ఆనందంగా సంతోషంగా ఉండండి. నేను కాలేజీ వరకు వెళ్ళొస్తా. అలాగే అమ్మా.